హలో అండి, ఈరోజు మన వీడియో ఒక చిన్న షాపింగ్ బ్లాగ్. యాక్చువల్గా నేను నా కొన్ని శారీస్కి బ్లౌజెస్ తీసుకుందామని వెళ్ళాను గచ్చిబౌలి నర్సింగ్కి. అక్కడ నేను నా గ్రీన్ శారీ కోసం, దాని బార్డర్ కలర్లో ఒక రస్ట్ కలర్ లాగా ఉంది ఆ బార్డర్, దానికోసం బ్లౌజెస్ చూపించమంటే అతను చూపిస్తున్నాడు. ఒక చెక్స్ది చూపించాడు ఫస్ట్. నాకు ఎందుకు చెక్స్ డిజైన్ అంతగా నచ్చదు, సో నేను ఇక్కడ ఇంకా చాలా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా దాంట్లో వెతుకుతున్నాను. ఇది కూడా కొంచెం ఓకే అనిపించింది, కానీ మళ్ళీ శారీ దగ్గర పెట్టి చూస్తే అసలు మ్యాచ్ అవ్వనట్టు అనిపించింది. సో ఇంకా నేను వెతుకుతూ ఉండే అక్కడ, కాకపోతే నాకు ఏది అంతగా నచ్చలేదు. సో ఇంకా ఫైనల్గా నేను ఆ శారీకి వచ్చిన బ్లౌజ్ కుట్టించుకుందాంలే అనుకున్నాను. ఆ శారీ ఏమో కొంచెం రిచ్గా ఉంది, కాకపోతే బ్లౌజ్ ఏమో చాలా నార్మల్గా వచ్చింది. అందుకని నేను బ్లౌజ్ కోసం ఇక్కడికి వచ్చాను, కాకపోతే నాకు ఇక్కడ కూడా అంత దొరకలేదు. యాక్చువల్గా నేను కొంచెం బనారస్ టైప్లో కొంచెం పట్టులాగా వచ్చి దానిపైన చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చిండే క్లాత్ కోసం నేను వెతుకుతున్నాను, కాకపోతే అలాంటిది నాకు అసలు దొరకలేదు. అంటే ఐ మీన్ ఆ బార్డర్ కలర్లో దొరకలేదు. సో ఇంకా నేను అన్నీ వెతికి వెతికి చూశాను, సో డిసప్పాయింటే అయ్యాను నేను. మస్టర్డ్ ఎల్లో ఉంది, కాకపోతే నాకు కావాల్సిన ఆ రస్ట్ కలర్లో లాగైతే లేదు. అతని చూపిమంటే కొంచెం ఎల్లోకి రిలేటెడ్గా, మస్టర్డ్ ఎల్లోకి రిలేటెడ్గా చూపిస్తున్నారు. నేనైతే చాలా వెతికాను అందులో చిన్న చిన్న పీసెస్లో కూడా, చివరికి నాకైతే ఏమీ దొరకలేదు. సో అది కాకుండా ఇంకొక శారీ కూడా తెచ్చుకుంటుండే ఆ షాప్కి, దానికోసమైనా చూద్దామని వెతుకుతుంటే దానికైతే ఒకటి ఫైనల్గా దొరికింది ఎల్లో కలర్లో. మినిమం ఒక 1 అవర్ చూసాను నేనైతే దానికి రిలేటెడ్గా ఏమైనా దొరుకుతుందేమో, కొంచెం నాకు నచ్చేలాగా దొరుకుతుందేమో అని. ఫస్ట్ ఆ శారీ కింద ఉన్న కలర్ కొంచెం మ్యాచ్ అయినట్టే అనిపించింది, కానీ నాకు ఎందుకు ఆ చెక్స్ అంతగా నచ్చలేదు. వాటినైతే శారీ పైన పెట్టి శారీ కింద పెట్టి మొత్తం చెక్ చేస్తూ ఉన్నా కొంచెమైనా సాటిస్ఫై అవుతానేమో అని, కానీ అవ్వలేకపోయినా. లాస్ట్కి అయితే అది తీసుకోలేదు. ఇంకా చూశాను చాలా రస్ట్ కలర్లో, ఏమీ దొరకలేదు క్లాత్. ఇక్కడ ఇంకా రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా చూస్తూ ఉండే. అవన్నీ చాలా పెద్ద సైజు ఉన్నాయి బ్లౌజెస్, సో అనవసరంగా తీసుకోవడం ఎందుకులే. అప్పటికి నేను వెతికాను శారీకి ఏమైనా రిలేటెడ్గా ఉంటుందేమో అని, కాకపోతే ఒకటి కూడా లేదు. ఇంకా సరే కాంప్రమైజ్ అయ్యి నచ్చకపోయినా తీసుకోవడం ఎందుకని నేను ఇంకా చూస్తూనే ఉన్నాను శారీ అక్కడ పెట్టి. యాక్చువల్గా ఫస్ట్ నాకు గ్రీన్ శారీకి లైట్గా పింక్ కలర్లో డిజైన్ వచ్చింది కదా, ఐ మీన్ అది పెన్ కలంకారీ శారీ, ఆ కలర్లు చూపించాడు పింక్, కానీ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే దానికి రస్ట్ కలర్లో ఒక బార్డర్ వచ్చింది కదా, దానివల్ల నాకు ఆ పింక్ నచ్చలేదు. నేను అందులోనే తీసుకుందాం అనుకున్నాను లైక్ ఆరెంజ్, డల్ ఆరెంజ్ షేడ్లో. నేనైతే ఈ స్టోర్కి ఫస్ట్ టైం వచ్చాను, అంటే నాకు ఎప్పుడు అంత అవసరం పడలేదు. ఫస్ట్ టైం వచ్చాను, ఇంకా చాలా వెతుకుతూ ఉండే. చాలా చాలా క్లాతింగ్ చాలా బాగుంది అని, ప్రీమియం రేంజ్లానే అనిపించింది నాకైతే. బేసికలీ ఈ లేడీస్కి అంటే మనకి జనరల్గా ఏమీ నచ్చవు కదా అంత ఈజీగా, సో అదే కాన్సెప్ట్ ఇక్కడ నాకు కూడా అప్లై అయింది అనిపిస్తుంది. అక్కడ అన్ని కలర్స్ ఉన్న అన్ని క్లాత్స్ ఉన్న నాకైతే ఏమీ అంతగా నచ్చలేదు. చివరికి పిచ్చి పింక్ కలర్ నేను తీసి చూస్తున్నాను, అయినా అది కూడా నచ్చలేదు అని పక్కన పెట్టేసిన. సరే ఈ శారీని ఇక పక్కన పెట్టేసి ఇంకొక శారీ తెచ్చుకున్నా కదా, అట్లీస్ట్ దానికైనా ఇది మ్యాచ్ అవుతుందేమో అని చూసుకుంటున్నాను. యాక్చువల్గా ఎల్లో నాకు ఎట్లా దొరికిందంటే, అక్కడ ఒక రెడ్ ఇంతకుముందే ఎవరికో చూపించినట్టున్నాడు, రెడ్ పైన చెమ్కి వర్క్ చూసేసరికి నాకు బాగా నచ్చింది. సేమ్ అందులోనే కలర్స్ చూపిమంటే ఈ మస్టర్డ్ ఎల్లో నాకు చూపించి నేను తీసుకున్నాను. చివరికి అయితే ఆ వైట్ శారీ కోసం అయితే ఇక్కడైతే చాలా కలర్స్, ఆ పేస్టల్ కలర్స్ అన్ని నాకు చాలా చాలా నచ్చినాయి. ఈ కింద నా కొంచెం ఓకే ఓల్డ్ మోడల్లోనే ఉంది అనిపించింది, ఈ మోడల్ వచ్చి చాలా రోజులైంది కదా. అలా కాకుండా పైన ఉన్న పేస్టల్ కలర్స్ అయితే నాకు చాలా చాలా నచ్చినాయి. సరే ఇంకా ఈ శారీ కోసం అయితే నేను చూస్తున్నాం. ఇది కొంచెం నార్మల్ శారీయే, దానికోసం మరీ ఎక్కువ కాస్ట్లీ బ్లౌజ్ వద్దులే అనుకొని నేను నార్మల్గానే తీసుకున్నాను. ఇందాక చూపించిన మస్టర్డ్ ఎల్లో ఒకటి ఉందే కదా, అదైతే నేను దానికి ఫిక్స్ అయ్యాను ఆ వైట్ శారీకి. ఇంకా చూడాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత అది ఎలా ఉంటుందో. ఇక్కడ పిల్లలైతే వాళ్ళు కూడా నన్ను చూస్తూ ఏదో షాపింగ్ చేస్తున్నట్టు కొద్దిసేపు ఆడుకున్నారు. ఇక్కడ కొంచెం కాటన్ క్లాత్స్ ఇవి కూడా నేను చూశాను. మనం మంచిగా వీటిని టాప్స్ లాగా స్టిచ్ చేపించుకొని ఇంట్లో వేసుకోవడానికి అయితే బాగుంటుంది అనిపించింది నాకు. ఇక్కడంతా కాటన్ మెటీరియల్ ఉంది, ఇంకా కొంచెం ఫ్లోరల్లో వచ్చిన ప్రింటెడ్ ఫ్లోరల్ క్లాత్ కూడా ఉంది.
వాటిని కూడా మంచిగా టాప్ స్టిచ్ చేపించుకుంటే చాలా బాగుంటుంది. కింద లెగ్గిన్స్ వేసుకొని ఒక నార్మల్ చున్నీ వేసుకొని, ఇక్కడేమో కొంచెం సెమీ కాటన్, ఇది ప్యూర్ కాటన్ కాదు, కొంచెం బాగానే అనిపించింది. వీటిని కూడా టాప్స్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా అసలు స్టిచ్చింగ్ నేర్చుకోవడం అనేది అసలు ఒక పెద్ద డ్రీమ్ నాకైతే. చూడాలి, అది ఎప్పటికైనా నేర్చుకుంటానేమో. ఇందులో అయితే ఇంకా మేము సరే ఇక్కడ అయిపోయింది కదా అని కిందకెళ్ళి అక్కడ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసాం. కింద మొత్తం డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, ఇంకా కొంచెం పార్టీ వేర్ డ్రెస్సెస్, లెహంగాస్ అవన్నీ ఉన్నాయి కింద. కాస్ట్ కూడా కొంచెం ఓకే అనిపించింది, కొన్ని కొన్నింటికి కొంచెం ఎక్కువ అనిపించింది. చూస్తున్నాము అక్కడ, ఇదంతా డ్రెస్ మెటీరియల్ సెక్షన్. అటు పక్కనంతా డ్రెస్సెస్, టాప్స్, అనార్కలి మోడల్ అవన్నీ అయితే ఉన్నాయి. నాకు ఇక్కడ నేను పట్టుకున్నా కదా ఎల్లో వైట్, అది కూడా నచ్చింది కానీ తీసుకోలేదు. ఏమో కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు కదా, అంత ఈజీగా స్టెయిన్స్ అయిపోతుందేమో అని వాళ్ళని ఎత్తుకున్నప్పుడు తీసుకోలేదు. ఇంకా ఇదేమో కొంచెం అనార్కలి మోడల్ ఆ గ్రీన్ డ్రెస్, 2400 సంథింగ్ ఎంత ఉంది కాస్ట్. అంటే ఇక్కడ అన్నీ ఆర్డర్గా లేవండి, సైజెస్ కానీ కొంచెం ప్రైజెస్ కానీ కొంచెం ఒక ఆర్డర్లో ఉంటే మనకి వెతుక్కోవడానికి ఈజీగా ఉండేది, కాకపోతే అక్కడంతా ఇష్టం వచ్చినట్టు అరేంజ్ చేసేసారు. ఇదేమో పార్టీ వేర్ డ్రెస్సెస్ సెక్షన్, దానికి ఆపోజిట్లో పార్టీ వేర్ లెహంగా కలెక్షన్ అదంతా ఉంది. మధ్యలో ఇలా దీని ఏమంటారు టాప్స్ అవన్నీ పెట్టేసి మంచిగా హ్యాంగ్ చేశారు అక్కడైతే. స్టోర్ అయితే చాలా నీట్గా ఉంది. మేము వీక్డేలో వెళ్ళినాము, అంత రష్ అయితే ఏం లేదు. సో మేము కొంచెం ఫ్రీగానే చూసుకున్నాం అక్కడంతా. గోలు ఇంకా సుహావి వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉండే ఆ డ్రెస్సెస్లో మధ్యలో దూరిపోయి ఎక్కడున్నారో కనిపించకుండా. ప్రజెంట్ అయితే నేను ఒక్క షాప్ ఎక్స్ప్లోర్ చేశాను. మీకు కూడా ఇంకేమైనా ఐడియాస్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.